పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లి పంచాయతీలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ గంగపల్లి శ్యామ్ శేఖర్ మాట్లాడుతూ, తాను గెలిచినప్పటికీ తనకెప్పుడూ గర్వం ఉండదన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనేది తన ఆలోచన అని, అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, తిమ్మిరెడ్డిపల్లి పంచాయతీలో మద్యపానం నిషేధం జరగాలని అన్నారు. ఈ సభకు అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ కార్యదర్శి చిలుకూరి జ్ఞానరెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో సంక్షేమ పథకాలు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందాలని కోరారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన పథకాలు, ఆయన ప్రవేశపెట్టే పథకాలన్నింటినీ సమృద్ధిగా అందరికీ అందేటట్లు చేస్తే మా పని మేము సక్రమంగా పనిచేసినట్టే అని భావిస్తున్నాను. అది కాకుండా గ్రామంలో ఉన్న వ్యక్తిగతంగా వైద్యం, విద్యా సదుపాయాలు కావాల్సిన వాళ్ళకి కల్పించడమే కాకుండా గ్రామానికి సంబంధించి రోడ్లు, డ్రైన్లు, మిగతావన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే ఎలీజా గారు, అలానే ఎంపీ కోటగిరి శ్రీధర్ గారిట్ల సహకారం తీసుకొని, ప్రభుత్వ అధికారుల సహకారంతో మా గ్రామానికి అభివృద్ధి ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ ఉంది నా దగ్గర. ఆ బ్లూ ప్రింట్ని అతి త్వరలో అవన్నీ చేసి మా గ్రామాన్ని, మా తిమ్మిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గుర్తింపు అనేది, తిమ్మిరెడ్డిపల్లి అనే ఊరు ఉంది అనేది జిల్లా వ్యాప్తంగా నేను గుర్తింపు వచ్చేలాగా నేను చేయబోతున్నాను.